హాయ్, హలో, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. లాస్యా నందిత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతిపై ఇప్పటికీ అనేక అనుమానాలు, మిస్టరీలు ఇంకా వేయట్లేదనే చెప్పచ్చు. ఎందుకంటే అసలు ఏం జరిగింది, ఆమె ఎక్కడికి వెళ్ళారు, ఎవరెవరితో వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనే క్వశ్చన్స్ మాత్రం ఇప్పటికీ ఆన్సర్స్ లేని ఒక ప్రశ్నలుగానే మిగిలిపోయాయని చెప్పచ్చు. అసలు ఆమె సదాశివపేట వెళ్ళారా, బాసర వెళ్ళారా, లేకపోతే వేరే దర్గాకి ఎక్కడికైనా వెళ్ళారా, దర్గాకి ఎందుకు వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు, ఎవరితో కలిసి వెళ్ళారు, కుటుంబం మొత్తం వెళ్ళారా, ఆమె ఒంటరిగా ఒక కారులో వెళ్ళారా అనేది అంతుబిడని మిస్టరీగా మిగిలిపోతుంది. వాళ్ళ కుటుంబం నుంచి మాత్రం నిన్న మన ఆంధ్రప్రభ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళ కుటుంబం నుంచి చెప్పిన వర్షన్ ఏంటంటే, మేము లాస్యా కలిసే వెళ్ళాము, ముందు కారులో వాళ్ళు ఉన్నారు, వెనక కారులో మేము ఉన్నాము, అక్కడ మేము కలిసే వెళ్ళాము, తిరిగి కలిసే వచ్చాము, మా పాప కూడా ఆ కారులోనే ఉంది, ఇంకా కొంచెం దూరం ట్రావెల్ అయిన తర్వాత మా పాపని మా కారులోకి తీసుకొచ్చాము, ఆ తర్వాత వాళ్ళు అవుటర్ ఎక్కారు, అక్కడ వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. అయితే సదాశివపేట నుంచి కానీ లేకపోతే ఎటు నుంచన్నా వీళ్ళు హైదరాబాద్ వస్తుంటే అవుటర్కి మళ్ళీ ఎందుకు ఎక్కాల్సి వచ్చింది, అవుటర్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అవుటర్ పైన ఏం జరిగింది, యాక్సిడెంట్ అయిన తర్వాత ఫోన్ చేశారా, లేకపోతే వీళ్ళు అప్పుడు వెనక కారులోనే ఉన్నారా, ఒక వర్షన్ ఏమో మేము వెనక కారులోనే ఉన్నామని చెప్పారు, తర్వాత ఒక వర్షన్ ఏమో మేము హాఫ్ అన్ అవర్ మాట్లాడాము, ఆ లొకేషన్ మాకు కనుక్కోవడానికి హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్తున్నారు, ఇంకో వర్షన్ ఏమో అంబులెన్స్ ఎంత ట్రై చేసినా అంబులెన్స్ రాలేదని చెప్తున్నారు. ఇలా రకరకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏమో వాళ్ళ అక్క పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, డ్రైవ్ చేసిన డ్రైవర్ కమ్ పిఏ ఆకాష్ మీద వాళ్ళ అక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని, అతను ఏమన్నా మద్యం తాగున్నాడా అని చెప్పి అతను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయబోతున్నారని రకరకాల వార్తలు మనం వింటున్నాం. అతను హాస్పిటల్లో ఉన్నాడని, అతను కోమాలో ఉన్నాడని, లేదా అతను కాళ్ళు విరిగింది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అటుపక్క చూస్తే వాళ్ళ ఫ్యామిలీ ఏమో లేదా అతను చాలా మంచోడు, అతను ఏం చేస్తుండ్రు అంటున్నారు. మరి అతను ఏం చేస్తుండ్రో అతను మంచోడు అని చెప్తున్నావు. అప్పుడు మరి పోలీస్ కేసు ఎవరు పెట్టారు, అసలు పోలీస్ కేసు పెట్టారా లేదా అని చెప్పి మనకి ఇవన్నీ కూడా ఒక అనాన్సర్డ్ క్వశ్చన్స్గా మిగిలిపోతున్నాయి. కానీ వీటికి ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్స్ తీసుకొచ్చే విధంగా, వీటికి ఎంత దూరమైనా వెళ్ళి వీటి గురించి రీసెర్చ్ చేసే విధంగా ఆంధ్రప్రభ టీం పనిచేస్తుంది. మీకు దాదాపు 1-2 రోజుల్లోనే అసలు ఏం జరిగింది, ఆమె ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని కలిశారు, ఏ దర్గాకి వెళ్ళారు, ఎవరితో కలిశారు, ఎవరితో వెళ్ళారు, ఎవరితో వచ్చారు అనే అంశాలు కూడా పూర్తిగా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా మా మీద రకరకాల ఒత్తిళ్ళు అయితే ఎదురవుతున్నాయి ఆల్రెడీ. కానీ ఖచ్చితంగా దీనిపై ఏం జరిగింది, ఎలా, ఇది ఒక మిస్టరీయా లేకపోతే యాక్సిడెంట్గా జరిగిందా, ఆమె ఎందుకు అక్కడికి వెళ్ళారు, ఎందుకు మళ్ళీ అవుటర్ ఎక్కారు, ఇవన్నీ విషయాలు మీకు త్వరలోనే ఆంధ్రప్రభ మీ ముందుంచబోతుంది.